చందమామ కథల్లో కన్న తండ్రి అనే కథ ఇప్పుడు చదువుకుంటున్నాం మనం చదువు పూర్తవగానే చైతన్య పెద్ద శ్రమ పడకుండానే పట్టణంలో ఉద్యోగం సంపాదించగలిగాడు అతడు కాపురం స్వగ్రామం నుంచి పట్టణానికి మార్చి రోజు బాడుగబండలో కచేరీకి వెళ్ళి వస్తుండేవాడు ముసలి వాళ్ళకంటే చైతన్యకు తగిన జాలి అతడు బాడుగబండి వీరయ్యకు నెలకు యాభై రూపాయలు ఇవ్వడమే కాక వీరయ్య ఇద్దరు కొడుకులు సంపాదిస్తుండగా ఇంకా నీకు కష్టం ఎందుకు హాయిగా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోకూడదా అనేవాడు వీరయ్య నవ్వి కొడుకుల సొత్తు నాకు పరాయి సొత్తుగా కనిపిస్తుంది ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు స్వయంగా సంపాదించుకుని బతకడంలోనే మనిషికి తృప్తి అని జవాబిచ్చేవాడు చైతన్య తండ్రి కొడుకుని పట్టణంలో చదివించడానికి కష్ట కష్టాలు పడ్డాడు ఇది ఎరిగిన చైతన్య ఎప్పుడైనా బాధపడితే నువ్వు ఉద్యోగంలో చేరిన రోజు నుంచి నేను అన్ని పనులు మానేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాను అనేవాడు ఆయన అయితే చైతన్య ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న రోజుల్లోనే ఆయన జబ్బు పడి తీరా కొడుకు ఉద్యోగంలో చేరడానికి వారం రోజుల ముందు చనిపోయాడు తండ్రిని కొద్ది కాలమైనా సుఖపెట్టలేకపోయాననే బాధ చైతన్యాన్ని ఇంకా పీడిస్తూనే ఉన్నది చైతన్య కచేరీకి వెళ్ళే దారిలోని బజారు కూడల్లో ఒక డెబ్బై ఏళ్ల ముసలివాడు బుట్టలో జంతికలు చెగోడీలు పెట్టుకుని కూర్చుని ఉండేవాడు అతడు సాయంత్రం కచేరీ నుంచి తిరిగి వస్తుండగా ముసలివాడు అక్కడ తినుబండారాల బుట్ట ముందు చెతికలబడి కూర్చుని ఉండేవాడు రోజంతా ఎండలో అలా కాలం గడిపే ముసలివాడు అంటే చైతన్యకు ఎంతో జాలి కలిగేది ఇలా రోజు కనిపించే ముసలివాడు ఒక్కసారి వరుసగా పది రోజులు కనిపించకపోయేసరికి అతడు చచ్చిపోయాడేమనుకుని బాధపడ్డాడు చైతన్య కానీ ఆ మర్నాడు ముసలివాడు తన మామూలు చోటు జంతికల బుట్ట ముందు కూర్చుని కనిపించేసరికి చైతన్యకు చాలా ఆనందం కలిగింది అతను వీరయ్యను బండి ఆపమని ముసలివాడి దగ్గరికి వెళ్ళి పది రోజులుగా కనిపించడం లేదేం తాత అని అడిగాడు తను ఎరుగని వాడు ఇంత ఆప్యాయంగా పలకరించేసరికి తాత తృప్తిగా తలాడించి బాబు రోజు నేను ఇక్కడ కూర్చుని ఉండడం చూస్తున్నావు అన్నమాట నాకు ఈ మధ్యాజ్వరం ఇన్నాళ్ళు మూసినకన్ను తెరవలేదు అన్నాడు నీరసంగా చైతన్యకు అతడి మీద మరింత జాలి కలిగి తాత ఈ బుట్టలో ఉన్నవన్నీ అమ్ముడైపోతే ఎంత వస్తుంది అని అడిగాడు నాలుగు రూపాయలు అందులో రూపాయి లాభం అన్నాడు ముసలివాడు అలా అయితే బుట్టలు ఉన్నవన్నీ నాకు ఇచ్చేయ్యి ఐదు రూపాయలు ఇస్తాను అన్నాడు చైతన్య ముసలివాడు ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు చైతన్య బుట్టలో ఉన్నవన్నీ బండిలో పెట్టి ముసలివాడికి ఐదు రూపాయలు ఇచ్చి బండిలో కూర్చున్నాడు వీరయ్య చైతన్యను ఇవన్నీ ఏం చేస్తారు బాబు అని అడిగాడు మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచు అన్నాడు చైతన్య మర్నాడు మళ్ళీ బండి కూడలు చేరగానే చైతన్య ఐదు రూపాయలు ఇచ్చి ముసలివాడి బుట్టలో ఉన్నవన్నీ కొనేసాడు మూడవ రోజున కూడా బండి ఆపమన్న చైతన్య వీరయ్య ఇలా ఎన్నాళ్ళు రోజుకు ఐదు రూపాయలు ఖర్చు చేస్తావు బాబు అని అడిగాడు ఈ తాత బతికి ఉన్నంతకాలం అన్నాడు చైతన్య అయితే అతడు ముసలివాణ్ణి సమీపించగానే వాడు చేతులు జోడించి రోజు నే వచ్చిన గంటలోనే అన్ని కొని నన్ను మరింత కష్టాలు పాలు చేయక బాబు వెంటనే తెచ్చినవి అయి అమ్ముడు పోవడంతో నా కొడుకు ఇంటి దగ్గర నా చేత అడ్డమైన చాకరీ చేయిస్తున్నాడు నిన్ను మండు టెండలో కట్టెలు కొట్టవలసి వచ్చింది అన్నాడు ఇది విని చైతన్యకు ఆశ్చర్యంతో పాటు చాలా బాధ కలిగింది కొడుకు ద్వారా సుఖపడాలని ఆశించిన తన తండ్రి అవకాశం రాకముందు చనిపోయాడు ఆ అవకాశం ఉన్న వీరయ్య అందుకు ఇష్టపడడం లేదు తండ్రి చేత ఆకర్షణ వరకు అడ్డమైన చాకరీ చేస్తూ తినుబండారాల బుట్ట ముందుకు పెట్టుకుని ఎండలో కూర్చోవడమే సుఖం అనిపించేలా చేస్తున్నాడు తాత కొడుకు చైతన్యకు ఆ క్షణాన ఒక ఆలోచన వచ్చింది తాత కొడుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు అతడు ముసలివాడుతో తాత మా ఇంటికి వస్తావా నీకు అక్కడ తిండి తిప్పలకు లోటేం ఉండదు అన్నాడు ముసలివాడు కొంచెంసేపు మౌనం ఊరుకుని నా కొడుకు గొడవలేపుతాడు బాబు అన్నాడు అదంతా నేను చూసుకుంటాను రా బండి అని చైతన్య అతడి చేయి పట్టుకుని తీసుకుపోయి బండిలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకుపోయాడు తాత కొడుకు అక్కడ ఇక్కడ వాకప్ చేసి ఆ మర్నాడే వెతుక్కుంటూ చైతన్య ఇంటికి వచ్చాడు చైతన్య వాడికి ముసలివాడు మండు టెండలో పడుతున్న బాధ గురించి చెప్పి ఈ వయసులో ముసలివాడైన తండ్రిని సుఖపెట్టడం పోయి అతడి ద్వారా సంపాదించాలని చూస్తున్నావా అని అడిగాడు తాత కొడుకు జంకుతూనే అయ్యా అలాంటి స్వార్థం నాకేం లేదు మా నాన్న సంపాదన ఆయన తిండికి బట్టకు ఖర్చు పెడుతున్నాను అన్నాడు అలా అయితే మీ నాన్నను మా ఇంటనే ఉంచి ఆ తిండి బట్ట నేనే ఇస్తాను నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు చైతన్య తాత కొడుకు తండ్రి ముఖం కేసి సిగ్గుతో మనంతో తలదించుకున్నాడు అప్పుడు చైతన్య వాడితో నాకు తెలుసు ఈ ముసలితనంలో నీ తండ్రిని దగ్గర ఉండడమే ధర్మం అయితే అతన్ని ఇంటి పనివాళ్ళ కాక కన్న తండ్రిలో ఆదరించు అన్నాడు తాత కొడుకు పశ్చాత్తాపంతో కళ్ళనీళ్ళు పెట్టుకుని చేతులు జోడించి చైతన్యకు నమస్కరించి తండ్రితో నాన్న రా ఇంటికి పోదాం బుద్ధి వచ్చింది కళ్ళు తెరిపిడి పడినాయి అంటూ తండ్రిని తన వెంట పెట్టుకుని ఇంటికి తీసుకుపోయాడు